हेलो फ्रेंड्स, वेलकम बैक टू मै चैनल। नैन बीट्रूट तो अंदा मेहंदी एला तैयारो चूपना। इकसा मेहंदी डिजाइन्स चला सिंपल चूपना, अंत गोरीटाकला मन दी तो मेहंदी डिजाइन वेसकोवचन ईजी गाने। मरी वीडियो ने चवर वरकू चूँ, स्किप मध्य चिप्स मिसतार अंत पर्फेक्ट रा। इक चूँ पेक तरह इकड़ वाश्चे डायरेक्ट चूपना, చాలా ఎర్రగా వచ్చిందండి। ఎందుకంటే మనం బీట్రూట్ తో చేయడం వల్ల అసలు మీరు నమ్మరు కూడా నమ్మరు, చూసారు కదా। సో ఇప్పుడు మనకు ముందుగా దీనికోసం కావాల్సింది ఒక బీట్రూట్ అండి, ఫుల్ గా కూడా కాదు, హాఫ్ అయితే సరిపోతుంది। ముందుగా పైన ఈ దీని తీసేసుకోండి, తీసేసి తర్వాత దీని బాగా తురుముకోవాలి, సన్నగా తురుముకోండి। ఇక్కడ నాకు ఈ బీట్రూట్ అనేది కొంచెం వాడిందండి, అంటే మిగిలిపోయింది। సో అది పక్కన ఉండిపోవడం వల్ల వాడిపోయింది, ఇక పడేయడం ఎందుకు అని నేను ఇలా రెడీ చేశాను అన్నమాట। పైగా ఇప్పుడు ఎక్కువ ఈ వీడియోసే ఎందుకక్క అని మీరు అనుకోవచ్చు। ఇప్పుడు ఆషాఢ మాసం కదండి, ఆడపిల్లల చేతులు ఎర్రగా ఉండాలి అనుకుంటూ ఉంటారు, అందుకనే నేను ఇంట్లో ఇలా తయారు చేస్తూ ఉన్నాను అన్నమాట। పైగా శుక్రవారం అలా అందంగా చేతులకి పెట్టుకోవడం కోసము, అలాగే మీతో కూడా షేర్ చేస్తున్నాను, ప్రతి వారం కూడా నేను చేసుకున్నవి మీతో షేర్ చేస్తున్నాను। ఇప్పుడు బాగా తురుముకున్న బీట్రూట్లో ఇలా 2 స్పూన్లు చక్కెర వేసుకోండి, చక్కెర వేసుకోకపోయినా మీ దగ్గర బెల్లం ఉన్నా కలుపుకోవచ్చు అన్నమాట। సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి। ఇక్కడే మనకు చూడండి ఇది ఎంత రెడ్ గా ఉందో అసలు కదా, బాగా తెలుస్తుంది కూడా। ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం ఆల్్రెడీ రెడీ చేసుకున్న ఈ మిశ్రమాన్ని గిన్నెలో అంచుల్లో వైపు వేసుకోవాలి, ఇలా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోవాలన్నమాట। ఇప్పుడు ఒక ప్రమిద పెట్టుకోండి, మీ దగ్గర లేదు అంటే వదిలేసి డైరెక్ట్ గా చిన్న గిన్నె అయినా పెట్టేసుకోవచ్చు। పైగా ఇప్పుడు నేను స్టీల్ ది చూపిస్తున్నానండి, ఎందుకనంటే అది ఎలా వాష్ చేసుకోవాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపించడం కోసం ఇక్కడ నేను స్టీల్ గిన్నె వాడాను, ఈజీగా వాష్ చేసుకోవచ్చు। ఇప్పుడు దీని మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి, మీకు తెలుసు కదా ఇందులో ఆవిరి అనేది బయట పోనీయకుండా పెట్టుకోవాలి। చూసారా గిన్నెలోకి లిక్విడ్ ఎంత వచ్చిందో అండి, బీట్రూట్ తో అయితే చాలా ఎక్కువ వచ్చింది। సో కొంచెం తీసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకి ఇది। ఇలా కొంచెం తీసుకున్న తర్వాత ఇందులో మంచి కలర్ కుంకుమ వేసుకోవాలి, అప్పుడే మీకు చేతులనేటివి మంచి ఎర్రగా పండుతాయి। కానీ బీట్రూట్ జ్యూస్ వల్ల ఏంటంటే మీరు కొంచెం కలర్ తక్కువ ఉన్నా కూడా కుంకుమ అనేది మీ చేతులు చాలా ఎర్రగా పండుతాయండి। సో కుంకుమ అనేది మనము మరి గట్టిగా కాకుండా మరి పల్చగా కాకుండా లిక్విడ్ ని కలుపుకోవాలి। ఇక్కడ చూడండి, జస్ట్ నేను అలా పెట్టి కడిగేసాను, అంతే, ఎలా అయిపోయిందో చూడండి। మనకి అసలు గోరింటాకు కూడా ఇలా ఉండదన్నమాట, అలా అయితే వచ్చేసింది। ఇప్పుడు దీన్ని నేను కోన్ డిజైన్ ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను। సో మీకు నచ్చిన డిజైన్ మీరు వేసుకోవచ్చు, నాకు పెద్దగా డిజైన్స్ రావండి, నాకు వచ్చిన వాటిలో చాలా సింపుల్గా వేసుకున్నాను। మీకు కావాలి అంటే ఇలా సన్నగా ఉన్న ఒక పుల్లని తీసుకున్నారంటే మీకు నచ్చిన డిజైన్స్ వేసుకోవచ్చు, అలాగే మన ఇంట్లో ఉన్న కొన్ని వస్తువులతోనే మనము దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు, అది ఎలాగో కూడా నేను వీడియో చివరిలో చూపిస్తాను, చిన్నబాబు కోసం పెట్టానన్నమాట। ఇక్కడ చూడండి పుల్లతోనే మనం, కాకపోతే కోన్తో అయినా మనకి టైం పడుతుంది కదండి డిజైన్ పెట్టుకోవడానికి, 15 మినిట్స్ ఎలాగైనా పడుతుంది। నాకైతే దీంతో ఎక్కువ టైం పట్టలేదు, ఒక 7 మినిట్స్ ఏమో పట్టింది పుల్లతో పెట్టుకోవడానికి, అది చాలా సింపుల్ డిజైన్ కాబట్టి। ఇదైతే మనం కోన్తో 5 మినిట్స్లో పెట్టేసుకోవచ్చు, దీనికి ఇంకో 2 మినిట్స్ ఎక్స్ట్రా అయింది। సో ఫింగర్స్కి కూడా నేను ఇలా చెక్స్ లాగా వేశాను అన్నమాట, అంటే నాకు తెలిసిన చిన్న డిజైన్స్. సో కామెంట్లో అయితే చెప్పకండి డిజైన్ బాగాలేదు అని। సో ఇప్పుడు ఇలా మనకి థ్రెడ్ ఉంటుంది కదా, దీంతో ఇక్కడ ఇలా వేస్తున్నాను చిన్నబాబుకి, చూసారు కదా, ఇలా కూడా మీరు డిజైన్స్ వేసుకోవచ్చు, అలాగే బెండకాయతో కూడా వేసుకోవచ్చు అండి, ఎందుకంటే బెండకాయ ఉంటుంది కదా అది కట్ చేసేసి దాంతో కూడా మీరు డిజైన్స్ అనేటివి వేసుకోవచ్చు। కొంతమంది అయితే కామెంట్లు అడిగారు మీరు చక్కెర బెల్లం లేకుండా చేసి చూపించండి అసలు రాదు అని, అలా ఏం లేదండి, మనం మరి టెంకాయ చిప్పలతో కూడా చేస్తాం కదండి, అయినా లిక్విడ్ మెహందీ వస్తుంది కదా, అంటే ఇక్కడ ఏంటి అంటే మనకి ఆవిరికి ఆ లిక్విడ్ అనేది మనకి వస్తుంది అన్నమాట, కానీ ఏ వస్తువు వల్ల మన చేతులు ఎర్రగా పండుతాయి అన్నది ఇంపార్టెంట్. సో టెంకాయ చిప్పలతో వేస్తే బాగా వస్తుంది, కానీ కొద్ది రోజులకి పెచ్చులు పెచ్చులుగా లేసిపోతుందండి, అలాగే గోధుమ పిండితో కూడా బాగానే వస్తుంది, మరి అంత డార్క్గా రాదు, నార్మల్గా ఉంటుంది। అయితే బీట్రూట్ అయితే చూసారు కదా ఎంత రెడ్గా ఉందంటే అసలు మీరు నమ్మరు, ఒక్కసారి ట్రై చేస్తేనే మీకు కూడా తెలుస్తుంది, మరి తప్పకుండా ట్రై చేయండి। ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియజేయండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ।